నేను మెత్తగా ఉండను. ఎవరైతే ఎలాంటి తప్పుడు పనులు చేశారో వడ్డీతో సహా ఏ విధంగా చెల్లించాలి. అదే మారిగా పోలీసులు కూడా రాజారావు మారిగా ఆనెస్ట్ గా చట్టాన్ని ఉల్లంఘించకుండా అవసరమైతే ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు అవుతుందని ధైర్యంగా పనిచేసినప్పుడు ఇలాంటి వారికి గుణపాఠం చెప్పినట్టు అవుతుంది. మనస్ఫూర్తిగా రాజారావు నేను అభినందిస్తున్నా. అది అందరి మనసుల్లో ఉంది. ధైర్యం చేసేవాళ్ళు కొంతమంది ధైర్యం చేస్తున్నారు. ఆ ధైర్యం చేయడం కానిస్టేబుల్ దగ్గర నుంచి ధైర్యం చేయాలి, ఎస్ఐల దగ్గర నుంచి ధైర్యం చేయాలి. ఇంకా తిరుగుబాటు ప్రారంభం కావాలి. మొన్నే మనం చూసాం 3 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీలో పట్టభద్రులు 108 నియోజకవర్గాల్లో తిరుగుబాటు చేశారు. అది ప్రారంభం మాత్రం. ఈరోజు కడవన్ని విషయాలు నేను ఇంకో తీసి మాట్లాడతాను, వరదల గురించి మళ్ళా మాట్లాడతాను. ఇలాంటివి చూసిన తర్వాత రోజు రోజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు వెళుతున్నారు. పతనావస్థకు వెళుతున్నారు కాబట్టి ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నారు. కానీ దీనివల్ల ఫర్దర్గా వీళ్ళు పతనావస్థ చేరుకుంటారు, కోలుకోలు దెబ్బ వస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి మీరందరూ, ఇలాంటి దుర్మార్గాలు చేసిన వారి యొక్క భవిష్యత్తు నేను చాలా చూశాను. వీళ్ళు అడ్రస్ కూడా ఉండదు, చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అలాంటివి నీతి నిజాయితీగా ఉండే ఆఫీసర్స్ ని తప్పకుండా ఏం చేయాలో చేసి చూపిస్తామ్మా. మీరేం భయపడక్కర్లేదు. నేను అందుకే అందరు ఆఫీసర్లు చెప్పాను, చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోవద్దండి. నాకేం ఫేవర్ అవసరం లే, రాజారావు నాకేం ఫేవర్ చేయలే. ఇది మై రైట్. నేను జైలుకి వస్తే చూడడానికి ములాఖత్కి ఏంటి రికమెండేషన్ కావాలన్నా ఇవ్వద్దని చెప్పాలన్నా అంటే నన్ను కూడా జైల్లో కూడా జైల్లో ఉండే వాళ్ళని చూడొద్దనే పరిస్థితికి వస్తే నువ్వు 16 జైల్లో ఉంటే నిన్ను ఎంతమంది వచ్చి ములాఖత్ చేశారు అక్కడ? అప్పుడు చూడలేదా నువ్వు? ఆడ రాజకీయ సభలు పెట్టావు కదా, పోతూ పోతూ నవ్వుకుంటా వెళ్ళావు కదా, వస్తూ వస్తూ ఏదో పెద్ద విక్టరీ చేసినట్టు వచ్చావు కదా, నువ్వు చేసిన తప్పుడు పనులకి యాక్టింగ్ చేసావు కదా. నేను అడుగుతున్నా, అప్పుడు ఇప్పుడు కూడా అడుగుతున్నా, నీ మీద 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి సిబిఐ, 9 ఈడీ ఛార్జ్షీట్లు ఉన్నాయి. అప్పారావు గారు ఏం చేశారు చెప్పని అడుగుతున్నా. ఏముందా దాంట్లో? నువ్వు 43,000 కోట్లు, ఆయన టర్న్ ఓవర్ అంతా 100 కోట్లు సంవత్సరానికి. టర్న్ ఓవర్ అంటే ఆ 100 కోట్లు కూడా భరించలేకపోయావు నువ్వు. ఎందుకు ఆయన ఒక వెనుకబడిన వర్గాల వ్యక్తి, ఆ కుటుంబం 100 కోట్లు ఉండకూడదు. వాళ్ళు కూడా ఈయన పైన ఆధారపడాలా, బానిసత్వంగా బానిసలుగా ఉండాలా? అలాంటి పరిస్థితులు రావడం అనేది చాలా దుర్మార్గం. ఇతను ఎవరిని కూడా బతకనీయడు, ఎవరు కూడా స్వేచ్ఛగా తిరగనీయడు. కడాను ఏ వ్యక్తి కూడా ఆర్థికంగా ఎదగనీయకుండా అణగదొక్కే కార్యక్రమం చేస్తున్నాడు. చిన్న చిన్న వాళ్ళు కూడా ప్రజల్లే కదా రాష్ట్రాన్ని పెడతాను. నేను తమ్ముడు నీ తలకాయ కూడా తాగండి. ఓకే, అంటే ఒక్క నిమిషం నేను తమ్ముడు అట్లా నీ సమాధానం చెప్పాలని అడగడం కరెక్టా? నువ్వు నీకు ప్రెస్ ఎథికల్ వాల్యూస్ ఉన్నాయా? అందుకే చెప్పా బ్లూ మీడియా అని. ఆ బ్లూ మీడియాకు బుద్ధి రాదు. మీకు కూడా చూపిస్తానులే, సమయం వచ్చి చూపిస్తా. రోజులు వస్తాయి, ఆ రోజులు వచ్చినప్పుడు చూపిస్తాను. మీకు కూడా ఏం మీ ప్లేస్ ఎక్కడుందో కూడా చూపిస్తాను. మీకేం వాల్యూస్ లేవు, విలువలు లేవు, సంస్కారం లేదు. సంస్కారహీనంగా బతుకుతున్నారు మీరంతా. బానిస జీవితాన్ని బతుకుతున్నారు మీ TV9 కానీ NTV కానీ. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, విలువల్ని కాపాడండి, అప్పుడే మీ భవిష్యత్తు ఉంటుంది. ఏదో చాలా మంది చూస్తారు డెమోక్రసీ. అందుకే చెప్తున్నా.
కొంచెం ఓంకారతనాన్ని ప్రదర్శించడం నేర్చుకోండి మీరంతా. అది ప్రవర్తించకపోతే సాక్షిని బ్యాన్ చేసాం, టీవీని బ్యాన్ చేసాం, ఎన్టీవీని బ్యాన్ చేసాం. ఎవరైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తారో ప్రజల సైడ్ ఉండరో వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడో ఒకటే మాట చెప్పాం, ఇది ఒక బ్లూ మీడియా అని. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని మరొకసారి కోరుతున్నా. కాబట్టి రెచ్చగొట్టేది ఏలేదమ్మా, మనం రెచ్చిపోలేము. వాళ్ళు రెచ్చగొట్టినా కూడా ఎవరైనా సరే అలాంటి వాళ్ళని మనం ఎక్స్పోజ్ చేసి వదిలిపెట్టేయాలి. వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. వాళ్ళ కథ చేయాలో చేద్దాం మనం కూడా. థ్యాంక్ యూ. ఓకే, నమస్కారం.